గవర్నర్ జనరల్ రిప్పన్ క్రీస్తు శకం 1880 నుండి క్రీస్తు శకం 1884 మధ్య కాలాన్ని రిప్పన్ కాలముగా వ్యవహరించవచ్చును. ఈ కాలాన్ని ఉదార యుగమని పిలుస్తారు. శాంతి అభ్యుదయానికి నిలయమని ఇతని కాలము వ్యాఖ్యానించబడినది. భారత ప్రజల హక్కుల గురించి కృషి చేసిన గవర్నర్ జనరల్ రిప్పన్ ప్రాంతీయ భాషా పత్రికల నిషేధ చట్టమును రద్దు చేసినాడు. క్రీస్తు శకం 1881 ఫ్యాక్టరీ చట్టము ప్రవేశపెట్టబడినది. క్రీస్తు శకం 1882 రిప్పన్ డిక్లరేషన్ ద్వారా స్థానిక స్వపరిపాలనా చట్టమును చేసినాడు. అందువల్లనే రిప్పన్ను స్థానిక సంస్థానాల పిత అనగా ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని పిలువబడినాడు. క్రీస్తు శకం 1882 విద్యాభివృద్ధి పరిశీలనకై వేయబడిన కమిటీ విలియం హంటర్ కమిటీ. ఈ కమిటీ ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలు నిర్వహించాలి అని సూచన చేసినది. విలియం హంటర్ అనువాడు ఒక రచయిత. ఇండియన్ ముస్లిమాన్స్ అను గ్రంథాన్ని రచించినాడు. క్రీస్తు శకం 1873 భారత న్యాయమూర్తులకు ఆంగ్ల నేరస్తులను విచారించు అధికారము రద్దు చేయబడినది. ఇది జాతి వివక్షగా భావించి క్రీస్తు శకం 1883 గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ఎల్బర్ట్ అధ్యక్షతన ఒక బిల్లు తయారు చేయబడినది. దీని ప్రకారం భారత న్యాయమూర్తులకు ఆంగ్ల నేరస్తులను విచారించు అధికారము ఇవ్వబడినది. ఈ బిల్లును ఇంగ్లాండులోను భారతదేశంలోను ఉన్న న్యాయమూర్తులు వ్యతిరేకించి ద యూరోపియన్ డిఫెన్స్ కౌన్సిల్ను ఏర్పాటు చేసినారు. ఆందోళన ఉధృతము కావటంతో గవర్నర్ జనరల్గా రిప్పన్ను తొలగించినారు.